रेवती सर गुड मॉर्निंग सर गुड मॉर्निंग ఎన పడుతుందమ్మా వినిపిస్తుంది ఎన పడుతుందా సర్ ఓకే ఓకే ఓబిఎస్ సరే చూడండి ఈరోజు మనం నిన్నటి వరకు ఏం నేర్చుకున్నాం ఏ లెసన్ గురించి చెప్పుకున్నాం నిన్న కాంట్రాక్ట్ బాధ్యత విమోచన పద్ధతులు సార్ కాంట్రాక్ట్ బాధ్యత విమోచన కాంట్రాక్ట్ ఎట్లా విమోచన చెందుతుంది దాని గురించి 3 రోజులు తెలుసుకున్నాం కాంట్రాక్ట్ 10 రకాలుగా కాంట్రాక్ట్ అనేది విమోచన చెందుతుందని చెప్పి మనం తెలుసుకున్నాం ఇవాల కాంట్రాక్ట్ భంగం జరిగింది భంగం జరిగినట్లయితే ఏమవుతుందంటే కాంట్రాక్ట్ పార్టీకి లభించేటువంటి పరిహారాలు ఏంటి కాంట్రాక్ట్ భంగం జరిగినట్లయితే కాంట్రాక్ట్ పార్టీకి లభించేటువంటి పరిహారాలు కాంట్రాక్ట్ భంగానికి పరిహారాలు ఇవాల నేర్చుకుందాం క్రమబద్ధమైనటువంటి కాంట్రాక్ట్ క్రమబద్ధమైన కాంట్రాక్ట్ ఏం చేస్తుందంటే పార్టీల మధ్య న్యాయాత్మకమైనటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది అరే సాయి కుమార్ చెప్పండి శివ సార్ శివతేజ రాలేదా సార్ ఏమని సార్ తెలియదు సార్ వచ్చినట్టున్నాడు సార్ అరే శివతేజ తేజ రాలేదు ఇందా నేను ఫోన్ చేశాను వచ్చేస్తున్నాను అన్నాడు క్రమబద్ధమైన కాంట్రాక్ట్ ఏం చేస్తుందంటే పార్టీల మధ్య న్యాయాత్మకమైనటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది క్రమబద్ధమైన కాంట్రాక్ట్ పార్టీల మధ్య న్యాయాత్మకమైనటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది ఈ పార్టీలు ఎవరికి వారు షరతుల ప్రకారం తమ యొక్క బాధ్యతలను నెరవేర్చినట్లయితే పార్టీలు ఎవరికి వారు షరతుల ప్రకారం తమ యొక్క బాధ్యతలను నెరవేర్చినట్లయితే కాంట్రాక్టు విమోచనం చెందుతుంది అని చెప్పి నేను చెప్పుకున్నాం క్రమబద్ధమైన కాంట్రాక్టు పార్టీల మధ్య జాయిన్ అవ్వలేదండి తొందరగా క్రమబద్ధమైన కాంట్రాక్టు పార్టీల మధ్య న్యాయాత్మకమైన సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది పార్టీలు ఎవరికి వారు షరతుల ప్రకారం తమ యొక్క బాధ్యతలను నెరవేర్చాలి కాంట్రాక్టులో ఏర్పాటు చేసుకున్నటువంటి షరతుల ప్రకారం కాంట్రాక్టు పార్టీలు ఇరువురు తమ యొక్క బాధ్యతలను నెరవేర్చినట్లయితే కాంట్రాక్టులో ఏర్పాటు చేసుకున్నటువంటి షరతుల ప్రకారం కాంట్రాక్టు పార్టీలు ఇరువురు కూడా తమ యొక్క బాధ్యతలను నెరవేర్చినట్లయితే ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుందని నేర్చుకున్నాం ఇతర అలా కాకుండా కాంట్రాక్టు పార్టీలలో ఎవరైనా సరే తన బాధ్యతను నెరవేర్చడానికి నిరాకరించినట్లయితే కాంట్రాక్టు భంగం జరిగిందని చెబుతాం క్రమబద్ధమైన కాంట్రాక్ట్ అనేది పార్టీల మధ్య న్యాయాత్మకమైనటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది పార్టీలు ఎవరికి వారు షరతుల ప్రకారం బాధ్యతలను నెరవేర్చాలి కాంట్రాక్టు పార్టీలలో ఎవరైనా సరే తన బాధ్యతలను నెరవేర్చడానికి నిరాకరించినట్లయితే కాంట్రాక్ట్ అనేది భంగం జరిగిందంటారు కాంట్రాక్టు భంగం అంటే కాంట్రాక్టు పార్టీలలో ఏ పార్టీ అయినా సరే కాంట్రాక్టులో ఏర్పాటు చేసుకున్నటువంటి షరతుల ప్రకారం తమ యొక్క బాధ్యతలను నెరవేర్చడానికి నిరాకరించినట్లయితే కాంట్రాక్టు భంగం జరిగిందని చెప్పి అంటాం ఉదాహరణకు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి కలిసి ఇద్దరు వ్యక్తులు కలిసి ఏ బి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నారు అదేంటంటే ఏ అనేవాడు తన దగ్గర ఉన్నటువంటి ఒక వాచిని 1000 రూపాయలకు విక్రయిస్తానని చెప్పి బీకు ప్రతిపాదన చేశాడు బి ఏం చేశాడంటే 1000 రూపాయలకు కొంటాను అని చెప్పి అంగీకరించాడు గడువు తేదీ నాడు బి 1000 రూపాయలు ఇవ్వటానికి 1000 రూపాయలు ఇచ్చి వాచిని తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నా సరే ఏ తన దగ్గర ఉన్నటువంటి వాచిని బీకి హ్యాండ్ ఓవర్ చేయలేకపోయాడు వాచిని బీకి హ్యాండ్ ఓవర్ చేయలేకపోయాడు దానిని ఏమనిపిస్తామంటే కాంట్రాక్టు భంగం అంటాం కాంట్రాక్టు భంగం జరిగింది కాంట్రాక్టు భంగం అయినట్లయితే బాధితుడైనటువంటి పార్టీ ఇక్కడ వాచి కొంటానన్నటువంటి బీకి కాంట్రాక్టు భంగం జరిగింది కాబట్టి బీకి లభించేటువంటి పరిహారాలనే మనం ఏమనిపిస్తామంటే కాంట్రాక్టు భంగానికి పరిహారాలు అంటాం క్రమబద్ధమైన కాంట్రాక్టు పార్టీల మధ్య న్యాయాత్మకమైన సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది ఆ కాంట్రాక్టులో ఉండేటువంటి పార్టీలు షరతుల ప్రకారం ఎవరికి వారు తమ యొక్క బాధ్యతలను నెరవేర్చినట్లయితే కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది
కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది. కాంట్రాక్టు పార్టీలలో ఎవరైనా సరే తమ యొక్క బాధ్యతలను నెరవేర్చడానికి నిరాకరించినట్లయితే కాంట్రాక్టు భంగం జరిగిందని చెబుతాం. కాంట్రాక్టు భంగం జరిగితే బాధితుడైనటువంటి పార్టీకి లభించేటువంటి పరిహారాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే ఆరు రకాలుగా ఉంటాయి. మొదటిది కాంట్రాక్టుని రద్దు చేసుకోవటం. మొదటిది ఏంటంటే కాంట్రాక్టుని రద్దు చేసుకోవటం, కాంట్రాక్టును రద్దు చేసుకోవడం. రెండోది షరతుల ప్రకారం కాంట్రాక్టును అమలు చేయమని చెప్పి కోర్టుని ఆశ్రయించడం. తర్వాత మూడోది ఏంటంటే యోగ్యతను బట్టి ఇవ్వవలసిన దానికోసం దావా వేయటం. నాలుగోది ఏంటంటే ఇంజెక్షన్ కొరకు దావా వేయటం. ఐదోది సవరించడం లేదా రద్దు చేయటం, సవరించడం లేదా రద్దు చేయటం. ఏడోది ఏంటంటే నష్టపరిహారాల కోసం దావా వేయటం. ఈ నష్టపరిహారాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే నాలుగు రకాలుగా ఉంటాయి. సాధారణ నష్టపరిహారాలు, ప్రత్యేక నష్టపరిహారాలు, కక్షతో కూడిన నష్టపరిహారాలు, నామమాత్రపు నష్టపరిహారాలు అని నాలుగు రకాలైనటువంటి నష్టపరిహారాలు బాధితుడైనటువంటి పార్టీకి లభించేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాంట్రాక్టు భంగం జరిగినప్పుడు. కాంట్రాక్టు భంగం జరగటము అంటే ఏంటి రేవతి? రేవతి హలో, కాంట్రాక్టు భంగం జరగడం అంటే ఏంటమ్మా? శివతేజ కాంట్రాక్టు భంగం అంటే ఏంటో శివతేజ, శివతేజ ఏం అర్థం కాకపోవడం ఏంటరా? కాంట్రాక్టు పార్టీలలో హలో, ఎవరైతే కాంట్రాక్టు పార్టీలలో ఒక వ్యక్తి తన యొక్క బాధ్యతను షరతుల ప్రకారం నెరవేర్చడానికి నిరాకరించినట్లయితే దానిని కాంట్రాక్టు భంగం అంటాం. వినపడిందిరా శివతేజ? శివతేజ వినపడుతుందా? వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఒక మారి వినిపిస్తుంది, ఒక మారి వినిపిస్తలేదు సార్. నీదే ప్రాబ్లం, నాదేమీ ప్రాబ్లం లేదు. ఇక్కడ కరెక్ట్గా ఉంది. ఆ అమ్మాయికి రేవతికి కూడా సక్రమంగా వినపడుతుంది కదా. నువ్వు కనెక్షన్ బాగా ఉండే ప్లేస్లో ఉండు, నెట్ బాగా వచ్చే చోట నుండు. సరే, కాంట్రాక్టు పార్టీలలో ఒక పార్టీ తన యొక్క బాధ్యతను షరతుల ప్రకారం నెరవేర్చడానికి నిరాకరించినట్లయితే దానిని ఏమనిపిస్తామంటే కాంట్రాక్టు భంగం అంటాం. కాంట్రాక్టు పార్టీలలో ఏ వ్యక్తి అయినా సరే కాంట్రాక్టు బాధ్యతలను షరతుల ప్రకారం నెరవేర్చడానికి నిరాకరించినట్లయితే దాన్ని ఏమనిపిస్తామంటే కాంట్రాక్టు భంగము అని చెప్తాం. కాంట్రాక్టు భంగం జరిగినప్పుడు బాధితుడైనటువంటి పార్టీ, నష్టపోయినటువంటి పార్టీకి లభించేటువంటి పరిహారాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఎన్ని రకాలైన పరిహారాలు ఉంటాయంటే మొదటి చూడండి, కాంట్రాక్టుని రద్దు చేసుకోవడం. కాంట్రాక్టు భంగం జరిగిందంటే బాధితుడైనటువంటి పార్టీ కాంట్రాక్టును రద్దు చేసుకోవచ్చు, లేదా షరతుల ప్రకారం కాంట్రాక్టును అమలు చేయమని చెప్పి దావా వేయవచ్చు, లేదా యోగ్యతను బట్టి ఇవ్వవలసిన దానికోసం దావా వేయవచ్చు, లేదా ఇంజెక్షన్ ఆర్డర్ కోసం దావా వేయవచ్చు, లేదా కాంట్రాక్టులోని అంశాలను సవరించడం లేదా రద్దు చేయడం చేయవచ్చు. తర్వాత నష్టపరిహారాల కోసం దావా వేయటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. నష్టపరిహారాల కోసం దావా వేయవచ్చు. ఈ నష్టపరిహారాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే నాలుగు రకాలుగా ఉంటాయి. సాధారణ నష్టపరిహారాలు, ఈ నష్టపరిహారాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే నాలుగు రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే సాధారణ నష్టపరిహారాలు, అవి సాధారణ నష్టపరిహారాలు. రెండోది ప్రత్యేక నష్టపరిహారాలు. మూడోది కక్షతో కూడిన నష్టపరిహారాలు. నాలుగోది నామమాత్రపు నష్టపరిహారాలు. ఈ నాలుగు రకాలుగా నష్టపరిహారాలు అనేవి ఉంటాయి. మొదటిది కాంట్రాక్టుని రద్దు చేసుకోవటం. ఫస్ట్ ఏంటంటే కాంట్రాక్టు భంగం జరిగిన వెంటనే మొదటి పాయింట్ ఏంటంటే కాంట్రాక్టుని రద్దు చేసుకోవటం. కాంట్రాక్టులోని ఏ పార్టీ అయినా సరే కాంట్రాక్టుకు భంగం కలిగిస్తే కాంట్రాక్టును రద్దు చేసుకోవచ్చు మరియు నష్టపరిహారం కోసం దావా వేయవచ్చు. ఒకసారి కోర్టు కాంట్రాక్టును రద్దు చేస్తే నష్టపోయిన వ్యక్తి ఎదుటి వ్యక్తి నుంచి నష్టపరిహారం పొందడానికి అర్హుడవుతాడు. కాంట్రాక్టులోని ఏ పార్టీ అయినా సరే కాంట్రాక్టుకు భంగం కలిగించినట్లయితే కాంట్రాక్టుని వెంటనే రద్దు చేసుకోవచ్చు మరియు నష్టపరిహారం కోసం దావా వేయవచ్చు. ఒకసారి కోర్టు కాంట్రాక్టును రద్దు చేసినట్లయితే నష్టపోయిన వ్యక్తి ఎదుటి పార్టీ నుంచి నష్టపరిహారాన్ని పొందడానికి అర్హుడవుతాడు. అది కాంట్రాక్టు రద్దు. కాంట్రాక్టులోని ఏ పార్టీ అయినా సరే షరతుల ప్రకారం కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడానికి
కాంట్రాక్టు భంగం కలిగిస్తే అంటే షరతుల ప్రకారం కాంట్రాక్టు బాధ్యతలు నెరవేర్చకపోయినట్లయితే కాంట్రాక్టును రద్దు చేయవచ్చు. మరియు కాంట్రాక్టు రద్దు జరిగినప్పుడు కాంపెన్సేషన్ అంటే నష్టపరిహారం కోసం దావా వేసేటువంటి హక్కు కూడా అతనికి ఉంటుంది. ఒకసారి కోర్టు కాంట్రాక్టును రద్దు చేసినట్లయితే నష్టపోయినటువంటి వ్యక్తి ఎదుటి వ్యక్తి మీద నష్టపరిహారం కోసం దావా వేసేటువంటి హక్కు అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ఒక ఉదాహరణ చూడండి. ఏ అనే వ్యక్తి, ఏ అనేటువంటి ఒక వ్యాపారం ఉన్నాడు, 50 టన్నుల గోధుమను బికి సరఫరా చేయడానికి గోధుమలు అందిన వెంటనే బి ఏకు ఆ గోధుమల యొక్క విలువను ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏ అనేవాడు బీకు 50 బస్తాల గోధుమలను సరఫరా చేయడానికి, 50 టన్నుల గోధుమలను సరఫరా చేయడానికి గాను బీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గోధుమలు అందిన వెంటనే బి ఏం చేయాలంటే దాని యొక్క విలువను ఏకి చెల్లించాలి. ఏ గోధుమలను సరఫరా చేసినాడు కానీ ఏ గోధుమలను సరఫరా చేయలేకపోయినాడు అనుకోండి, బి డబ్బు ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది లేదు. కాంట్రాక్టు రద్దు జరిగినందుకు నష్టపరిహారం కోసం ఏం చేయొచ్చంటే నష్టపోయినటువంటి వ్యక్తి బి ఏ మీద దావా వేసేటువంటి హక్కు కలుగుతుంది. ఉదా కాంట్రాక్టు రద్దు చేసుకోవడం, ఏ అనేవాడు 50 టన్నుల గోధుమలను బీకు సరఫరా చేయడానికి ప్రతిపాదన చేశాడు, బి ఆ ప్రతిపాదనను అంగీకరించాడు. ఇంకేమన్నాడంటే గోధుమలు అందిన వెంటనే నేను ఆ 50 టన్నుల గోధుమల యొక్క డబ్బులు పే చేస్తానని చెప్పి బి అనేవాడు ఏకి చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నాడు. గడువు తేదీన ఏ గోధుమలను సరఫరా చేయలేకపోయినట్లయితే, ఏ గోధుమలను సరఫరా చేయలేకపోయినట్లయితే బి అనేవాడు ఏకి డబ్బు ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది లేదు. అంటే కాంట్రాక్ట్ అనేది ఏమైందంటే భంగం జరిగింది. కాబట్టి కాంట్రాక్టు రద్దు కొరకు బి ఏ మీద కాంట్రాక్ట్ రద్దు అయిపోయింది కాబట్టి నష్టపరిహారం కోసం బి ఏం చేయొచ్చు అంటే ఏ మీద దావా తీసుకురావడానికి హక్కు కలిగి ఉంటాడు. కాంట్రాక్టు రద్దయిపోయింది కాబట్టి, భంగం జరిగింది కాబట్టి నష్టపరిహారం కోసం బి ఏం చేస్తాడంటే ఏ మీద దావా తీసుకొచ్చేటువంటి హక్కును కలిగి ఉంటాడు. అది కాంట్రాక్టు భంగం జరిగినప్పుడు కాంట్రాక్టును రద్దు చేసుకోవడం మాత్రమే కాకుండా కాంపెన్సేషన్ నష్టపరిహారాన్ని కూడా పొందేటువంటి హక్కును పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. రెండోది ఏంటంటే, రెండో పాయింట్ షరతుల ప్రకారం కాంట్రాక్టు అమలు. షరతుల ప్రకారం కాంట్రాక్టుని అమలు చేయటం. కొన్ని రకాల కాంట్రాక్టుకి భంగం జరిగినప్పుడు నష్టపరిహారం చెల్లించినప్పటికీ అది చాలినంతగా లేకపోతే కోర్టులు కాంట్రాక్టు బాధ్యత నిర్వహణకు ఉత్తర్వులను జారీ చేయొచ్చు. ఏంటంటే కొన్ని రకాల కాంట్రాక్టుకి భంగం జరిగింది, భంగం జరిగినప్పుడు నష్టపరిహారం ఇచ్చినప్పటికీ కూడా అది చాలినంతగా ఆ జరిగినటువంటి కాంట్రాక్టు భంగం వలన ఒక పార్టీకి జరిగినటువంటి నష్టపరిహారానికి సరిపోయేటంతగా లేకపోతే కోర్టులు ఏం చేయొచ్చు అంటే కాంట్రాక్టు బాధ్యత నిర్వహణకు ఉత్తర్వులను జారీ చేయొచ్చు. అట్లాంటప్పుడు కాంట్రాక్టును భంగం చేసినటువంటి పార్టీ కాంట్రాక్టును షరతుల ప్రకారం నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. దీనినే షరతుల ప్రకారం కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడం అంటాం. దీనినే షరతుల ప్రకారం కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడం అని చెప్పి చెప్తాం. ఇప్పుడు కాంట్రాక్టు భంగం జరిగిన తర్వాత ఏం చేసిందంటే, భంగం జరిగినందుకు నష్టపరిహారం చెల్లించినప్పటికీ కూడా ఆ నష్టపరిహారం అనేది తగినంతగా లేదు అని చెప్పి అవతల పార్టీ భావించి అతడు కోర్టును ఆశ్రయించవచ్చు. ఆశ్రయించినప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే ఆ నష్టపరిహారం తగినంతగా లేదని చెప్పి కోర్టు కూడా భావించినట్లయితే అప్పుడు నష్టపరిహారం వద్దు, షరతుల ప్రకారం కాంట్రాక్టును అమలు చేయమని చెప్పి ఉత్తర్వులని జారీ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. దీనినే షరతుల ప్రకారం కాంట్రాక్టుని అమలు చేయటం అంటాం. ఇక మూడోది ఏంటంటే, యోగ్యతను బట్టి ఇవ్వవలసిన దానికి దావా. దీనినే లాటిన్లో ఏమని పిలుస్తామంటే క్వాంటమ్ మెరిట్ అంటాం. యోగ్యతను బట్టి ఇవ్వవలసిన దానిని లాటిన్లో ఏమని పిలుస్తామంటే క్వాంటమ్ మెరిట్ అంటాం. అనగా అర్హతను బట్టి ప్రతిఫలాన్ని పొందే హక్కును కలిగి ఉండటం. క్వాంటమ్ మెరిట్ అంటే
అర్హతను బట్టి ప్రతిఫలాన్ని పొందేటువంటి హక్కును కలిగి ఉండడం. క్వాంటం మెరిట్ అంటే అర్హతను బట్టి ప్రతిఫలాన్ని పొందేటువంటి హక్కును కలిగి ఉండడాన్ని లాటిన్లో ఏమనిపిస్తూ ఉంటే క్వాంటం మెరిట్ అంటాం. దాన్ని తెలుగులో ఏమనిపిస్తూ ఉంటే యోగ్యతను బట్టి ఇవ్వవలసిన దానికి దావా వేయటం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటంటే అర్హతను బట్టి ప్రతిఫలాన్ని పొందేటువంటి హక్కును కలిగి ఉండడం అంటే ఏంటంటే కొంత పని చేసిన తర్వాత కాంట్రాక్టుకి భంగం జరిగినట్లయితే పని చే అమ్మా శామో శామో కండపోయిందిరా హలో 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 రేవతి అదే కనబడుతుంది. హలో హలో రేవతి శివ హలో హలో రేవతి వినపడుతుందా? సార్ సార్ చెప్పండి సార్ వినపడుతుందా? వినిపిస్తుంది సార్. మూడు చూడండి, యోగ్యతను బట్టి మొదటిది ఏమంటే కాంట్రాక్టును రద్దు చేసుకోవడం, రెండోది షరతుల ప్రకారం కాంట్రాక్టుని అమలు చేయటం, రెండోది షరతుల ప్రకారం కాంట్రాక్టును అమలు చేయటం, మూడోది ఏంటంటే యోగ్యతను బట్టి ఇవ్వవలసిన దానికోసం దావా తేవడం. యోగ్యతను బట్టి ఇవ్వవలసిన దానికోసం దావా తేవడం, యోగ్యతను బట్టి ఇవ్వవలసిన దానిని లాటిన్ భాషలో ఏమని పిలుస్తూ ఉంటే క్వాంటం మెరిట్ అంటాం. యోగ్యతను బట్టి ఇవ్వవలసిన దానిని లాటిన్ భాషలో ఏమని పిలుస్తూ ఉంటే క్వాంటం మెరిట్ అంటాం. అనగా అర్హతను బట్టి ప్రతిఫలాన్ని పొందేటువంటి హక్కు కలిగి ఉండడం. అనగా అర్హతను బట్టి ప్రతిఫలాన్ని పొందేటువంటి హక్కును కలిగి ఉండడం అంటే ఏంటంటే కొంత పని చేసాం, చేసిన తర్వాత కాంట్రాక్టు భంగం జరిగింది, ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్నారు, అందులో ఒక వ్యక్తి షరతుల ప్రకారం కాంట్రాక్టులో కొంత భాగాన్ని పూర్తి చేశాడు, ఆ తర్వాత కాంట్రాక్టు భంగం జరిగింది. కాంట్రాక్టు భంగం జరిగినట్లయితే కొంత పని ఎంతవరకు అయితే పని పూర్తి చేశాడో ఆ పని పూర్తి చేసినంత వరకు కూడా తనకు రావాల్సిన మొత్తాన్ని వసూలు చేసుకునేటువంటి హక్కు అనేది లేదా ప్రతిఫలాన్ని పొందేటువంటి హక్కు అనేది ఉంటుంది. ఈ హక్కు అనేది ఈ క్రింది సందర్భాల్లో లభిస్తుంది. క్వాంటం మెరిట్కి సంబంధించి ఈ హక్కు అనేది ఈ క్రింది సందర్భాల్లో లభిస్తుంది. అదేంటంటే 1, కాంట్రాక్టు చెల్లదని తెలిసినప్పుడు. 2, ఏంటంటే ఉచితంగా చేసేటువంటి ఉద్దేశం లేకుండా ఒక పనిని కొంతవరకు పూర్తి చేసినప్పుడు. మొదటిదేమో కాంట్రాక్టు చెల్లదని తెలిసినప్పుడు, 2, ఉచితంగా చేసేటువంటి ఉద్దేశం లేకుండా ఒక పనిని కొంతవరకు పూర్తి చేసినప్పుడు, తర్వాత ఒక పార్టీ కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడానికి నిరాకరించినప్పుడు, తర్వాత కాంట్రాక్టు బాధ్యతలను విడదీయటానికి వీలు లేనప్పుడు, కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడానికి ఒక పార్టీ నిరాకరించినప్పుడు, 4, ఏంటంటే కాంట్రాక్టు బాధ్యతను విడదీయటానికి వీలు లేనైనప్పుడు ఏం చేస్తుందంటే ఎంతవరకైతే మనం పని చేసామో అంతవరకు చేసిన పనికి మనం ప్రతిఫలాన్ని పొందొచ్చు అని చెప్పి ఈ సూత్రం చెబుతుంది. క్వాంటం మెరిట్ అంటాం. క్వాంటం మెరిట్ అంటే యోగ్యతను బట్టి ఇవ్వవలసిన దానికోసం దావా తేవడం. దీనినే లాటిన్లో ఏమనిపిస్తూ ఉంటే యోగ్యతను బట్టి ఇవ్వవలసిన దాన్ని క్వాంటం మెరిట్ అంటాం. అనగా అర్హతను బట్టి ప్రతిఫలాన్ని పొందేటువంటి హక్కును కలిగి ఉండడం. కొంత పని చేసిన తరువాత కాంట్రాక్టుకి భంగం జరిగితే, కొంత పని చేసిన తర్వాత కాంట్రాక్టుకి భంగం జరిగితే పని చేసినంత వరకు కూడా ప్రతిఫలాన్ని పొందవచ్చు. పని చేసినంత వరకు ప్రతిఫలాన్ని పొందవచ్చు. కింది సందర్భాలలో మనకి ఆ హక్కు అనేది లభిస్తుంది. ఏంటంటే కాంట్రాక్టు చెల్లదని తెలిసినప్పుడు, 2, ఉచితంగా చేసేటువంటి ఉద్దేశం లేకుండా కొంత పని చేసినప్పుడు, మొదటిదేమో కాంట్రాక్టు చెల్లదని తెలిసినప్పుడు, 2, ఏంటంటే ఉచితంగా చేసేటువంటి ఉద్దేశం లేకుండా కొంత పని చేసినప్పుడు, 3, ఏంటంటే ఒక పార్టీ కాంట్రాక్టు బాధ్యతలను నెరవేర్చడానికి నిరాకరించినప్పుడు, 4, ఏంటంటే కాంట్రాక్టు బాధ్యతలు విడదీయుటకు వీలు లేనప్పుడు, కాంట్రాక్టు బాధ్యతలను విడదీయడానికి వీలు లేనప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఒక కాంట్రాక్టులో కొంత పని చేసినట్లయితే చేసినంత వరకు కూడా ఆ పని తాలూకు ప్రతిఫలాన్ని పొందడానికి హక్కు అనేది ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఒక కేసు అనేది ఉంది. అదేంటంటే క్రేవిన్ విల్లాస్ వర్సెస్ క్యానన్స్. క్రేవిన్ విల్లాస్ వర్సెస్ క్యానన్స్ అనేటువంటి ఒక కేసు ఉంది. అదేంటంటే ఈ కేసులో కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్కి ఉద్యోగులను అపాయింట్ చేసేటువంటి అధికారం లేకపోయినా సరే ఒక వ్యక్తిని కంపెనీలో ఉద్యోగిగా నియమించాడు.
తరువాత ఆ ఉద్యోగిని నియమించేటువంటి అధికారం ఆ వ్యక్తికి లేదని తెలిసి కంపెనీ వారు ఏం చేశారంటే ఆ ఉద్యోగిని ఉద్యోగం నుంచి తీసేశారు. కానీ అతడు కంపెనీలో ఉద్యోగం ఎంతకాలం అయితే చేశాడో అంతకాలము కూడా అతడు ఉద్యోగాన్ని పొందడానికి హక్కు ఉంటుంది. ఆ ఉద్యోగాన్ని ఉద్యోగం ఎంతకాలం అయితే చేశాడో ఆ చేసినంత కాలానికి ప్రతిఫలం లేదా జీతాన్ని పొందేటువంటి హక్కు ఉంటుంది అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఇది దేని మీద ఆధారపడిందంటే క్వాంటమ్ మెరిట్, యోగ్యతను బట్టి ఇవ్వవలసిన దానికి దావా తెచ్చుకోవటం అనేటువంటి సూత్రం మీద ఆధారపడి ఉండడం అనేది జరిగింది. క్రేవిన్ విల్లిస్ వర్సెస్ క్యానన్స్ అనేటువంటి కేసులో కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్కు కంపెనీలో కొత్తగా ఉద్యోగులను రిక్రూట్ చేసేటువంటి అధికారం లేదు. ఆ విషయం తెలియక అతడు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని కంపెనీలో ఉద్యోగిగా అపాయింట్ చేస్తాడు. తర్వాత అతనికి ఆ ఉద్యోగిని అపాయింట్ చేసేటువంటి అధికారం లేదని చెప్పి తెలిసిన తర్వాత కంపెనీ యాజమాన్యం ఏం చేస్తుందంటే ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టరు ఎవరినైతే అపాయింట్ చేశారో ఆ అపాయింట్ చేసినటువంటి వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించడం అనేది జరుగుతుంది. ఆ ఉద్యోగిని అతనిని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. అతడు నేను చేసిన పనికి వేతనం చెల్లించమని అడిగితే కంపెనీ యాజమాన్యం నిరాకరిస్తుంది. అసలు నీ అపాయింట్మెంటే ఇల్లీగల్గా జరిగింది కాబట్టి నీకు ఉద్యోగం నీకు ఇవ్వాల్సిన వేతనం నువ్వు చేసిన పనికి వేతనం చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి యాజమాన్యం నిరాకరిస్తే ఆ ఉద్యోగి ఏం చేస్తాడంటే కోర్టుకి వెళ్తాడు. కోర్టు ఏమని తీర్పు చెబుతుందంటే ఉద్యోగి పని ఎంతకాలం అయితే పని చేశాడో ఆ పని చేసినంత కాలము కూడా అతనికి జీతం చెల్లించాలి అని చెప్పి తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఇది క్వాంటమ్ మెరిట్ అనేటువంటి సూత్రం ఆధారంగా అతనికి జీతం చెల్లించాలి అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. క్రేవిన్ ఎల్లిస్ వర్సెస్ క్యానన్స్ అనేటువంటి కేసులో కోర్టు ఈ తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా కేసు? శివా రేవతి, అర్థమైంది సార్? ఏంటో ఎప్పుడు నేను అడిగిన 5 నిమిషాలకి అర్థమైంది అంటున్నారు. క్రేవిన్ ఎల్లిస్ వర్సెస్ క్యానన్స్ అనేటువంటి కేసులో క్వాంటమ్ మెరిట్ ఆధారంగా ప్రతిఫలాన్ని చేసినంత కాలానికి అతనికి జీతం లేదా ప్రతిఫలం చెల్లించాలని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. దానిని ఏమనిపిస్తామంటే యోగ్యతను బట్టి ఇవ్వవలసిన దానికి దావా అని చెప్తాం. ఇంకోటి ఏంటంటే ఇంజెక్షన్ కొరకు దావా, మరొకటి ఏంటంటే ఇంజెక్షన్ కొరకు దావా అని చెప్పి మనం చెబుతాం. ఇంజెక్షన్ కొరకు దావా 4వ పాయింట్ అదేంటంటే కాంట్రాక్టు విషయానికి సంబంధించి ఒక పని చేయమని కానీ లేదా ఆ పని చేయకుండా ఉండమని కానీ కోర్టు జారీ చేసేటువంటి ఆదేశాన్ని ఏమనిపిస్తామంటే ఇంజెక్షన్ ఉత్తర్వు అంటాం. కాంట్రాక్టు విషయానికి సంబంధించి ఒక పని చేయమని కానీ లేదా చేయవద్దు చేయకుండా ఉండమని చేయమని కానీ లేదా చేయొద్దని కానీ కోర్టు జారీ చేసేటువంటి ఆదేశాన్ని ఏమనిపిస్తామంటే ఇంజెక్షన్ ఉత్తర్వు అంటాం. దీనిని తాత్కాలికంగా కానీ లేదా నిర్వధికంగా కానీ కూడా కోర్టులు జారీ చేయవచ్చు. తాత్కాలికంగా అంటే కొద్ది రోజుల కోసమే కానీ లేదా ఇండెఫినెట్ పీరియడ్ ఎంతకాలమైనా సరే కోర్టులు ఆ ఉత్తర్వులు జారీ చేసేటువంటి హక్కు అనేది ఉంటుంది. కోర్టు కాంట్రాక్ట్ అమలును పర్యవేక్షించలేకపోయినట్లయితే ఇంజెక్షన్ ఉత్తర్వులను జారీ చేస్తుంది. ఏంటంటే ఇంజెక్షన్ కొరకు దావా. ఇంజెక్షన్ ఉత్తర్వులు అంటే నిలుపుదల చేసే ఉత్తర్వు అని అర్థం. ఇంజెక్షన్ అంటే నిలుపుదల చేసేటువంటి ఆజ్ఞాని. కాంట్రాక్టు విషయానికి సంబంధించి ఒక పని చేయమని కానీ లేదా ఆ పని చేయకుండా ఉండమని కానీ కోర్టులు జారీ చేసేటువంటి ఆదేశాన్ని మనం ఏమనిపిస్తామంటే ఇంజెక్షన్ ఉత్తర్వులు అంటాం. కాంట్రాక్టు విషయానికి సంబంధించి ఒక పని చేయమని కానీ లేదా ఆ పని చేయకుండా ఉండమని కానీ కోర్టులు జారీ చేసేటువంటి ఆదేశాన్ని ఇంజెక్షన్ ఉత్తర్వులు అంటారు. దీనిని తాత్కాలికంగా కొద్ది కాలానికి కానీ లేదా నిర్వధికంగా కానీ జారీ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కోర్టు కాంట్రాక్టు యొక్క అమలును పర్యవేక్షించలేకపోయినట్లయితే ఇంజెక్షన్ ఉత్తర్వులను జారీ చేస్తుంది. కోర్టు కాంట్రాక్టు అమలును పర్యవేక్షించాల్సినటువంటి పరిస్థితిలో లేకపోయినట్లయితే అప్పుడు ఇంజెక్షన్ ఉత్తర్వులను కోర్టు వారు జారీ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక కేసు అనేది ఉంది. అదేంటంటే వార్నర్ బ్రదర్స్ వర్సెస్ నెల్సన్ అనేటువంటి ఒక కేసు ఉంది.
ఈ కేసులో నెల్సన్ అనేటువంటి ఒక నర్తకి అంటే నృత్యం చేసే అమ్మాయి, ఈ కేసులో నెల్సన్ అనేటువంటి ఒక నృత్యం చేసే డ్యాన్స్ చేసే అమ్మాయి డ్యాన్సర్, ఆమె ఏం చేస్తుందంటే ఒక సంవత్సరం పాటు వార్నర్ బ్రదర్స్ వద్ద వార్నర్ బ్రదర్స్ థియేటర్లలో తప్ప మరి ఒక చోట నటించను అని చెప్పి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకుంటుంది. ఎవరంటే నెల్సన్ అనేటువంటి ఒక డ్యాన్సరు ఒక సంవత్సరం పాటు వార్నర్ బ్రదర్స్ యొక్క థియేటర్లలో మాత్రమే నటిస్తాను, మరొక చోట నేను యాక్ట్ చేయను అని చెప్పి కాంట్రాక్ట్ కుదుర్చుకుంటుంది. కానీ ఆమె ఏం చేస్తుందంటే ఈ సంవత్సరం లోపు వార్నర్ బ్రదర్స్ యొక్క థియేటర్లలో కాకుండా వేరే వారి యొక్క థియేటర్లలో కూడా యాక్ట్ చేయడానికి నాట్యం చేయడానికి అగ్రిమెంట్ను కుదుర్చుకోవటం అనేది జరుగుతుంది. ఈ అగ్రిమెంట్ను అప్పుడు వార్నర్ బ్రదర్స్ వారు వేరే థియేటర్లలో నాట్యం చేయడానికి కుదరదు, అగ్రిమెంట్ ఉందని చెప్తే ఆమె పట్టించుకోదు. అప్పుడు వార్నర్ బ్రదర్స్ వారు ఏం చేస్తారంటే ఈ నెల్సన్ అనేటువంటి ఆమెకి వ్యతిరేకంగా ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇవ్వమని చెప్పి కోర్టును ఆశ్రయిస్తారు. కోర్టు ఏం చెప్తుందంటే కేసును పరిశీలించి సంవత్సరం పాటు ఇతర సంస్థలలో నాట్యం చేయకుండా ఉండటానికి ఆమె వార్నర్ బ్రదర్స్తో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది కాబట్టి ఈ సంవత్సరం లోపు ఆమె వేరే సంస్థలో ఎవరితో ఎక్కడైనా సరే నాట్యం చేయడానికి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకుంటే అది చెల్లదు కాబట్టి ఆమె వేరే సంస్థలో నాట్యం చేయడానికి కుదుర్చుకున్నటువంటి అగ్రిమెంట్ మీద ఇంజెక్షన్ ఉత్తర్వులు నిషేధపు ఉత్తర్వులను కోర్టు వారు మంజూరు చేయడం అనేది జరిగింది. దానిని ఇంజెక్షన్ కొరకు దావా వేయటము అంటాం. వార్నర్ బ్రదర్స్ వర్సెస్ నెల్సన్ అనేటువంటి కేసు ఉంది. ఈ కేసులో నెల్సన్ అనే ఆమె ఒక డ్యాన్సర్ యాక్టర్, ఆమె ఏం చేస్తుందంటే వార్నర్ బ్రదర్స్ థియేటర్లో సంవత్సరం పాటు నాట్యం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఒప్పందం కుదుర్చుకునేటప్పుడే వాళ్ళు ఏం చెప్తారంటే ఈ సంవత్సరం లోపు నీవు మా దగ్గర తప్ప ఎవరి వద్ద కూడా నాట్యం చేయడానికి వీలు లేదని చెప్పి కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు. కానీ కాంట్రాక్ట్ కుదుర్చిన తర్వాత సంవత్సరం లోపే ఈమె ఏం చేస్తుందంటే వేరొకరి దగ్గర నాట్యం చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకుంటుంది. ఆ అగ్రిమెంట్కి వ్యతిరేకంగా వార్నర్ బ్రదర్స్ వారు కోర్టుకు వెళ్తారు. కోర్టు ఏం తీర్పు చెబుతుందంటే ఆమె ఇతర సంస్థలలో సంవత్సరం వరకు కూడా ఒప్పందం కుదుర్చుకున్న తేదీ నుంచి సంవత్సరం వరకు ఇతర సంస్థలలో నాట్యం చేయడానికి వీలు లేదు, వార్నర్ బ్రదర్స్ థియేటర్లలో తప్ప ఇతర సంస్థలలో నాట్యం చేయడానికి వీలు లేదని చెప్పి కోర్టు ఇంజెక్షన్ ఉత్తర్వులను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. దానిని ఇంజెక్షన్ కొరకు దావా అంటాం. కాంట్రాక్టు భంగం జరిగినప్పుడు ఇంజెక్షన్ కొరకు దావా కూడా తెచ్చుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అర్థమైందా? ఇంజెక్షన్ కొరకు దావా అంటే శివ అర్థమైందా? అర్థమైంది సార్. ఇంజెక్షన్ కొరకు దావా అంటే అర్థమైందా? ఇంజెక్షన్ అంటే ఏంటి? ఇంజెక్షన్ అంటే సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇంజెక్షన్ అంటే ఏంటి? మెరుగుదల కొరకు లేక ఇంజెక్షన్ అంటే నిలుపుదల చేసే ఉత్తర్వు. ఏంటి నిలుపుదల చేసే ఉత్తర్వు? ఇంజెక్షన్ అంటే ఏంటి? నిలుపుదల చేసే ఉత్తర్వులు. ఎస్ నిలుపుదల చేసేటువంటి ఉత్తర్వులు. ఏదైనా సరే కాంట్రాక్ట్ విషయానికి సంబంధించి ఒక పని చేయమని కానీ లేదా ఒక పని చేయవద్దని కానీ ఆ పని చేయకుండా ఉండమని కానీ కోర్టు జారీ చేసేటువంటి ఆదేశాన్ని ఏమనిపిస్తామంటే ఇంజెక్షన్ ఉత్తర్వు అంటాం. ఈ ఇంజెక్షన్ ఉత్తర్వు అనేది తాత్కాలికంగా జారీ చేయొచ్చు లేదా నిరంతరంగా నిరవధికంగా కూడా జారీ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడు కోర్టులు ఇట్లాంటి ఉత్తర్వులు జారీ చేస్తాయంటే కాంట్రాక్టు అమలును కోర్టులు పర్యవేక్షించేటువంటి అవకాశం లేకపోతే కాంట్రాక్టు అమలును కోర్టులు పర్యవేక్షించలేకపోయినట్లయితే అప్పుడు ఇంజెక్షన్ ఉత్తర్వులను జారీ చేయడం అనేది జరుగుతుంది. ఇంజెక్షన్ అంటే నిలుపుదల ఉత్తర్వు అని. ఒక పని చేయమని కానీ చేయకుండా ఉండమని కానీ కోర్టు వారు జారీ చేసినటువంటి ఆదేశాన్ని ఏమనిపిస్తామంటే ఇంజెక్షన్ ఆర్డర్, నిలుపుదల ఉత్తర్వు అంటాం. దానికి సంబంధించి వార్నర్ బ్రదర్స్ వర్సెస్ నెల్సన్ అనేటువంటి కేసుని వివరించడం జరిగింది. అర్థమైందా కేసు? వార్నర్ బ్రదర్స్ వర్సెస్ నెల్సన్ అనే కేసు అర్థమైందా? గురించి అర్థమైంది సార్. డ్యాన్స్ గురించి. డ్యాన్సర్ గురించి అర్థమైంది కదా. ఇక నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ది ఏంటంటే సవరించడం లేదా 5వ పాయింట్, సవరించడం లేదా రద్దు చేయడం. అంటే కాంట్రాక్టు పార్టీలు
కాంట్రాక్టు చేయాలను కాంట్రాక్టు ఒప్పంద పత్రములో సక్రమంగా ప్రకటించనిచో. కాంట్రాక్టు కుదుర్చుకునేటప్పుడు ఇరు పార్టీలు కూడా కాంట్రాక్టు యొక్క చేయాలను కాంట్రాక్టు ఒప్పందపు పత్రములో సక్రమంగా ప్రకటించకపోయినచో సవరించమని చెప్పి కోర్టు ఆదేశిస్తుంది. సవరించమని చెప్పి కాంట్రాక్టు ఏర్పాటు చేసుకునేటప్పుడు కాంట్రాక్టు ఒప్పందంలో ఆ కాంట్రాక్ట్ యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అనేవి సక్రమంగా రాసుకోకపోయినట్టయితే కోర్టు ఏం చేస్తుందంటే వాటిని సవరించమని చెప్పి కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది. వాటిని సవరించమని చెప్పి కోర్టు ఉత్తర్వులు జారీ చేయొచ్చు. కాంట్రాక్టు పార్టీలు అట్లాంటి సవరణకు అంగీకరించిన ఎడల కోర్టు అట్లాంటి కాంట్రాక్టు పార్టీలు అట్లాంటి దాని ఏమంటాడు అట్లాంటి సవరణకు అంగీకరించకపోతే కాంట్రాక్టు పార్టీలు కోర్టు ఆదేశించినటువంటి సవరణలు చేయడానికి అంగీకరించకపోయినట్లయితే కోర్టు ఏం చేస్తుందంటే కాంట్రాక్టును రద్దు చేస్తుంది. సవరణకు అంగీకరించకపోయినట్లయితే కోర్టు కాంట్రాక్టుని రద్దు చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు కూడా ఏమవుతుందంటే కాంట్రాక్టు అది కూడా కాంట్రాక్టు భంగానికి పరిహారంగానే భావించాల్సి వస్తుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకునేటప్పుడు అందులో రూపొందించుకున్నటువంటి జేయాలు సరైనవి కాదు అని చెప్పి కోర్టు భావించి వాటిని సవరించమని చెప్పి ఉత్తర్వులు జారీ చేస్తుంది. కానీ అట్లాంటి ఉత్తర్వుల ప్రకారం కాంట్రాక్టు పార్టీలు ఆ జేయాలను సవరించడానికి అంగీకరించకపోయినట్లయితే కోర్టు ఏం చేస్తుందంటే ఆ కాంట్రాక్టుని రద్దు చేయడం అనేది జరుగుతుంది. అది సవరించడం లేదా రద్దు చేయడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నష్టపరిహారాల కోసం 6 నష్టపరిహారాల కోసం దావా వేయటం. బాధితుడైనటువంటి పార్టీకి కాంట్రాక్టు భంగం వలన సంభవించినటువంటి నష్టాన్ని భర్తీ చేయడానికి ద్రవ్య రూపంలో కోర్టు ఇచ్చే మొత్తాన్ని కాంపెన్సేషన్ నష్టపరిహారము అంటారు. బాధితుడైనటువంటి పార్టీకి కాంట్రాక్టు భంగం వలన సంభవించినటువంటి నష్టాన్ని భర్తీ చేయడానికి ద్రవ్య రూపంలో కోర్టు ఇచ్చే మొత్తాన్ని నష్టపరిహారం అని అంటారు. ద్రవ్య రూపంలో కోర్టు ఇచ్చేటువంటి మొత్తాన్ని ఏమనిపిస్తామంటే నష్టపరిహారం అంటాం. ఈ నష్టపరిహారం ఎన్ని రకాలుగా ఉంటుందంటే 4 రకాలుగా ఉంటుంది. అవి: 1 సాధారణ నష్టపరిహారం, 2 ప్రత్యేక నష్టపరిహారం, 3 కక్షతో కూడిన నష్టపరిహారం, 4 నామమాత్రపు నష్టపరిహారం. ఇవి నష్టపరిహారంలో ఉండేటువంటి రకాలు. మొదటిది ఏంటంటే నష్టపరిహారాలకు దావా వేయటం. 6 మనం ఏమనుకున్నాం, కాంట్రాక్టు భంగానికి పరిహారాలు, కాంట్రాక్టు రద్దు, షరతుల ప్రకారం కాంట్రాక్టు అమలు, యోగ్యతను బట్టి ఇవ్వవలసిన దానికి దావా, 4 ఇంజెక్షన్ కొరకు దావా, 5 సవరించడం లేదా రద్దు చేయటం, 6 నష్టపరిహారాలకు దావా. ఈ నష్టపరిహారాలకు దావా వేయటం అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నప్పుడు అందులో ఒక వ్యక్తి కాంట్రాక్టుని షరతుల ప్రకారం నెరవేర్చడానికి నిరాకరించినట్లయితే కాంట్రాక్టు భంగం జరుగుతుంది. ఆ కాంట్రాక్టు భంగం జరిగినప్పుడు బాధితుడైనటువంటి పార్టీకి కాంట్రాక్టు భంగం వలన సంభవించిన నష్టాన్ని భర్తీ చేయడానికి ద్రవ్య రూపంలో కోర్టు ఇచ్చే మొత్తాన్ని ఏమనిపిస్తామంటే కాంపెన్సేషన్ అని చెప్తాం. కాంపెన్సేషన్ 4 రకాలుగా ఉంటుంది. సాధారణ నష్టపరిహారం, ప్రత్యేక నష్టపరిహారం, కక్షతో కూడిన నష్టపరిహారం, నామమాత్రపు నష్టపరిహారం. మొదటిది సాధారణ నష్టపరిహారం. ఈ సాధారణ నష్టపరిహారము అంటే ఏం చెప్తామంటే పార్టీలకు సంబంధించినటువంటి ప్రత్యేక సంగతులు సందర్భాలు ఇరు పార్టీలకు తెలియనప్పుడు కాంట్రాక్టు కుదుర్చుకుంటే అందులో ఒక పార్టీ తన బాధ్యతను నెరవేర్చకపోవడం వలన కాంట్రాక్టును భంగం చేస్తే అతను ఎదుటి పార్టీకి ఇచ్చేటువంటి సొమ్మును సాధారణ నష్టపరిహారం అంటాం. కాంట్రాక్టు భంగం వలన సామాన్య పరిస్థితులలో ప్రత్యేకంగా మరియు సహజంగా కలిగేటువంటి నష్టానికి చెల్లించేటువంటి నష్టపరిహారాన్ని సాధారణ నష్టపరిహారము అంటాం. దీనిని నష్టపోతున్నటువంటి పార్టీని యథాస్థితిలో ఉంచడానికి ఇస్తారే కానీ అవతల వ్యక్తిని శిక్షించేటువంటి ఉద్దేశంతో కాదు. సాధారణ నష్టపరిహారం అంటే కాంట్రాక్టు భంగం వలన
సామాన్య పరిస్థితులలో ప్రత్యేకంగా మరియు సహజంగా కలిగే నష్టానికి చెల్లించేసినటువంటి నష్టపరిహారాన్ని సాధారణ నష్టపరిహారము అని చెబుతాం. దీనికి నష్టపోయిన పార్టీని యథాస్థితిలో ఉంచడానికి మాత్రమే ఇస్తారు, కానీ అవతల వ్యక్తిని శిక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి నష్టపరిహారాలని జారీ చేయటం అనేది జరగదు. ఉదాహరణకు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ఒక 10 బస్తాల ధాన్యాన్ని, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ఒక 10 బస్తాల ధాన్యాన్ని ఏం చేస్తున్నారంటే 10 బస్తాల ధాన్యాన్ని ఒక్కొక్క బస్తా 600 రూపాయలకు విక్రయిస్తానని చెప్పి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. కానీ గడువు తేదీలోపు అతడు ఏం చేయగలిగాడంటే ధాన్యాన్ని బీకు హ్యాండ్ఓవర్ చేయలేకపోయాడు. 600 రూపాయలకు 10 బస్తాల ధాన్యాన్ని విక్రయిస్తాను అని చెప్పి కాంట్రాక్ట్ కుదుర్చుకుని గడువు తేదీ లోపల ఆ ధాన్యాన్ని అతడికి విక్రయించలేకపోయాడు. ఆ గడువు తేదీన ఆ ధాన్యం బస్తా ఎంత ఉందంటే 650 రూపాయలు అయింది. కాంట్రాక్ట్ కుదుర్చుకున్నప్పుడేమో 600 రూపాయలు ఉంది, 600 రూపాయలు ఉంది, గడువు తేదీ నాటికి దాని యొక్క విలువ పెరిగి 600 రూపాయలు అయింది. అప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే ఎంత విలువ పెరిగింది, ఒక్కొక్క బస్తాకి 50 రూపాయలు పెరిగింది, 10 బస్తాలు x 50 రూపాయలు 500 రూపాయలు బీని ఏకు నష్టపరిహారం, ఏని బీకు నష్టపరిహారంగా చెల్లించమని ఆదేశించినట్లయితే అట్లాంటి నష్టపరిహారాన్ని ఏమనిపిస్తామంటే సాధారణ నష్టపరిహారం అంటాం. ఇక్కడ ఏంటంటే కాంట్రాక్టు భంగం చేశాడు కదా అని చెప్పి ఏని శిక్షించాలనే ఉద్దేశంతో కాకుండా బీకి ఎంతనైతే నష్టం వస్తుందో ఆ కాంట్రాక్టు భంగం వలన బీకి 500 రూపాయలు నష్టం వస్తుంది కాబట్టి ఒక్కొక్క ధాన్య బస్తా ధర 600 నుంచి 650 రూపాయలకు పెరిగింది, అంటే ఒక్కొక్క బస్తా 50 రూపాయలు పెరిగింది కాబట్టి 10 బస్తాలు x 50 రూపాయలు 500 రూపాయలను నష్టపరిహారంగా ఏకు ఏని బీకు చెల్లించమని చెప్పి ఆదేశించినట్లయితే అట్లాంటి నష్టపరిహారాన్ని ఏమనిపిస్తామంటే సాధారణ నష్టపరిహారం అంటాం. అట్లాంటి నష్టపరిహారాన్ని ఏమనిపిస్తామంటే సాధారణ నష్టపరిహారము అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇక రెండోది ఏంటంటే ప్రత్యేక నష్టపరిహారాలు. ప్రత్యేక నష్టపరిహారాలు కాంట్రాక్టును ఏర్పాటు చేసుకునేటువంటి సమయంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఇరు పార్టీలకు తెలిసి ఉండి కూడా కాంట్రాక్టుకి భంగం జరిగితే అందువలన నష్టపోయినటువంటి పార్టీకి చెల్లించేటువంటి పరిహారాలను ప్రత్యేక నష్టపరిహారాలు అంటాం. కాంట్రాక్టు కుదుర్చుకునే సమయంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, స్పెషల్ కండిషన్స్ ఇద్దరికి తెలిసి ఉన్నప్పటికీ కూడా కాంట్రాక్టును ఏర్పాటు చేసుకుని ఆ తరువాత కాంట్రాక్టుకు భంగం జరిగినట్లయితే నష్టపోయినటువంటి పార్టీకి చెల్లించేటువంటి పరిహారాలను ఏమని పిలుస్తారంటే ప్రత్యేక నష్టపరిహారాలు అంటాం. ప్రత్యేక నష్టపరిహారాలు అంటే కాంట్రాక్టును ఏర్పాటు చేసుకునేటప్పుడు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఇరు పార్టీలకు తెలిసి ఉన్నప్పటికీ కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నారు, తరువాత ఏం చేశారంటే కాంట్రాక్టు భంగం జరిగినట్లయితే నష్టపోయినటువంటి బాధితుడైనటువంటి పార్టీకి చెల్లించాల్సినటువంటి పరిహారాలను ఏమని పిలుస్తారంటే ప్రత్యేక నష్టపరిహారాలు అంటారు. ఈ విధమైనటువంటి నష్టపరిహారాలు సుదూరమైన మరియు పరోక్షమైన కూడా చెల్లించాల్సిందే. ఎందువలనంటే కాంట్రాక్టు భంగం వల్ల ఉత్పన్నమయ్యేటువంటి పరిణామాలను ముందుగానే పార్టీలు ఒకరు మరొకరికి తెలుపుకున్నారు. కాంట్రాక్టు కుదుర్చుకునేటప్పుడే కాంట్రాక్టు పార్టీలు ఇరువురికి కూడా ఉండేటువంటి స్పెషల్ కండిషన్స్, ప్రత్యేక పరిస్థితులను గురించి తెలుసుకుని, అంటే కాంట్రాక్టుకి భంగం జరిగినట్లయితే ఎట్లాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అనేటువంటి విషయాలు ఇద్దరికీ తెలుసుకున్న తర్వాత కాంట్రాక్టును ఏర్పాటు చేసుకుని కాంట్రాక్టు భంగం జరిగినట్లయితే బాధితుడైనటువంటి పార్టీకి చెల్లించేటువంటి పరిహారాలని ఏమనిపిస్తామంటే ప్రత్యేకమైనటువంటి నష్టపరిహారాలు, స్పెషల్ కాంపెన్సేషన్, ప్రత్యేకమైనటువంటి నష్టపరిహారాలు అంటాం. ఇవేంటంటే సుదూరమైన లేదా పరోక్షమైన కూడా తప్పనిసరిగా చెల్లించాల్సిందే. దీనికి ఒక కేసు ఉంటుంది చెబుతా, అదేంటంటే సింప్సన్ వర్సెస్ లండన్ నార్త్ వెస్ట్రన్ రైల్వే కంపెనీ. సింప్సన్ SIMPSON సింప్సన్ వర్సెస్ లండన్ నార్త్ వెస్ట్రన్ రైల్వే కంపెనీ అనేటువంటి ఒక కేసు ఉంది. ఈ కేసులో ఏ అనేటువంటి వ్యక్తి ఒక పశుగ్రాసం వ్యాపారి, అంటే పశువుల గడ్డికి సంబంధించి వ్యాపారం చేస్తాడు. ఏ అనే వ్యక్తి పశువుల గడ్డి వ్యాపారం చేస్తుంటాడు. అతడు ఏం చేస్తాడంటే ఈ నార్త్ వెస్ట్రన్ రైల్వే కంపెనీతో ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాడు. అదేంటంటే ఈ
పశువులకు ఉపయోగించేటువంటి గడ్డిని ఫలానా తేదీ నాటికి గమ్యస్థానం చేర్చాలి అని. ఆ తేదీని అక్కడ పశు ప్రదర్శన అనేది జరుగుతుంది, ఒక ప్రదేశంలో పశు ప్రదర్శన అనేది జరుగుతుంది, అక్కడికి ఈ పశువుల గడ్డిని తీసుకెళ్ళాలి అని చెప్పి ఏ అనేటువంటి వ్యక్తి నార్త్ వెస్ట్రన్ రైల్వే కంపెనీతో ఒక కాంట్రాక్టును కుదుర్చుకుంటాడు. కాంట్రాక్టు కుదుర్చుకునేటప్పుడు చెబుతాడు ఆ తేదీన అక్కడ పశు ప్రదర్శన ఉంది, ఆ పశువులకి కావలసినటువంటి గడ్డిని అందచేయాలి, కాబట్టి ఆ తేదీ నాటికి ఈ గడ్డిని మీరు అక్కడికి చేర్చాలి అని చెప్పి నార్త్ వెస్ట్రన్ రైల్వే కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరుగుతుంది. ఆ విషయం తెలిసి కూడా నార్త్ వెస్ట్రన్ రైల్వే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, అతడు చెప్పినట్లుగా ఆ పశు ప్రదర్శన జరిగే తేదీ నాటికి గడ్డిని అక్కడికి చేర్చలేకపోతారు, ఆ తర్వాత చేరుస్తారు. అట్లాంటి పరిస్థితులలో వాదికి అంటే ఏ అనేటువంటి వ్యక్తికి నష్టపరిహారం, ప్రత్యేక నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ముందే చెప్పాడు ఏ ఆ గడ్డిని ఆ తేదీ నాటికి అక్కడికి ఎందుకు చేర్చాలి అంటే ఆ తేదీని అక్కడ పశు ప్రదర్శన అనేది జరుగుతుంది, పశు ప్రదర్శన జరుగుతుంది కాబట్టి ఆ పశువులకు అవసరమయ్యేటువంటి గడ్డిని నేను అక్కడికి తీసుకెళ్ళాలి, కాబట్టి ఆ తేదీ నాటికి మీరు అక్కడికి చేర్చాలి అని చెప్పి ఏ అనే వ్యక్తి నార్త్ వెస్ట్రన్ రైల్వే కంపెనీతో కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకుంటాడు. కానీ పశు ప్రదర్శన జరిగే తేదీ నాటికి రైల్వే కంపెనీ వారు ఏ యొక్క పశువుల గడ్డిని అక్కడికి చేర్చలేకపోతారు. అతడు కోర్టుకి వెళ్తాడు. కోర్టుకి వెళ్తే కోర్టు ఏమని చెప్తుందంటే, అతడు ఆ గడ్డిని చేర్చలేకపోతే ఎదురయ్యేటువంటి పరిస్థితులను గురించి ముందుగానే నార్త్ వెస్ట్రన్ రైల్వే కంపెనీకి తెలియజేసినప్పటికీ కూడా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించి కాంట్రాక్ట్ షరతులని ఉల్లంఘించారు, కాబట్టి ఏ అనేటువంటి వ్యక్తికి వారు ప్రత్యేక నష్టపరిహారాలని చెల్లించాలి అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అర్థమైందా కేసు శివ? అర్థమైందా కేసు? సింప్సన్ వర్సెస్ లండన్ నార్త్ వెస్ట్ రైల్వే కంపెనీ కేసు అర్థమైందా? అర్థమైంది సార్. ఎస్, అది దాన్ని ప్రత్యేక నష్టపరిహారాలు అంటాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ప్రత్యేక నష్టపరిహారాలు కాకుండా ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఏముందంటే, కక్షతో కూడినటువంటి నష్టపరిహారాలు. కక్షతో కూడినటువంటి నష్టపరిహారాలు, ఈ కక్షతో కూడినటువంటి నష్టపరిహారాలనే శిక్షాత్మక నష్టపరిహారాలు అంటాం. శిక్షాత్మక నష్టపరిహారాలు అంటాం, వాటిని కక్షతో కూడినటువంటి నష్టపరిహారాలు అని కూడా చెబుతాం. కాంట్రాక్టుకు భంగం చేసినటువంటి పార్టీని శిక్షించే ఉద్దేశంతో ఇచ్చేటువంటి నష్టపరిహారాలను ఏం చేస్తామంటే కక్షతో కూడినటువంటి నష్టపరిహారాలు అంటాం. కాంట్రాక్టును భంగం చేసినటువంటి వ్యక్తిని శిక్షించాలనేటువంటి ఉద్దేశంతో మంజూరు చేసేటువంటి నష్టపరిహారాలని ఏమనిపిస్తామంటే కక్షతో కూడినటువంటి నష్టపరిహారాలు అంటాం. సాధారణంగా కాంట్రాక్టు భంగానికి ఇట్లాంటి నష్టపరిహారాలని మంజూరు చేయడం అనేది జరగదు, ఎందుకంటే ఈ నష్టపరిహారాలు కాంట్రాక్టు భంగానికి కాకుండా చాలా ఎక్కువగా ఉంటాయి. కాంట్రాక్టు భంగం జరిగినప్పుడు నష్టపోయినటువంటి పార్టీకి ఎంత విలువ మేరకు నష్టపోయాడో అంతకంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించేటట్లుగా ఈ నష్టపరిహారాలు అనేవి ఉంటాయి. ఈ నష్టపరిహారాలని ఎప్పుడు మంజూరు చేస్తారు అంటే ఈ రెండు సందర్భాలలో ఈ రకమైనటువంటి దాని ఏమన్నా ఈ కక్షతో కూడినటువంటి నష్టపరిహారాలని ఓన్లీ 2 కండిషన్స్లో మాత్రమే మంజూరు చేస్తారు. అవి ఏంటంటే వివాహ ఒప్పందం భంగమైనప్పుడు, ఏ అనేటువంటి ఒక యువకుడు బి అనేటువంటి ఒక యువతి వివాహం చేసుకోవడానికి కాంట్రాక్టు కుదుర్చుకున్నారు, వివాహం జరిగేటువంటి సమయం వస్తుంది, అంతకుముందు ఏ ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి నిరాకరించినట్లయితే అట్లాంటి సందర్భంలో కోర్టులు మంజూరు చేసేటువంటి నష్టపరిహారాన్ని ఏమనిపిస్తామంటే కక్షతో కూడినటువంటి నష్టపరిహారాలు లేదా శిక్షాత్మక నష్టపరిహారాలు అంటాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుని ఆ ఒప్పందానికి కొద్ది రోజుల ముందు ఆ యువతిని వివాహం చేసుకుని అన్నట్లయితే ఆ యువతి మరొక వివాహం చేసుకోవడం అనేది కష్టం అవుతుంది, బ్యాడ్ ఒపీనియన్ అనేది ఏర్పడేటువంటి ప్రమాదం ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించమని చెప్పి కోర్టు ఆదేశిస్తుంది. వాటిని ఏమనిపిస్తామంటే కక్షతో కూడినటువంటి నష్టపరిహారాలు లేదా శిక్షాత్మక నష్టపరిహారాలు అని కూడా చెబుతాం. కక్షతో కూడిన నష్టపరిహారాలు లేదా శిక్షాత్మక నష్టపరిహారాలు అని చెప్పి చెబుతాం. ఇది మొదటి కండిషన్. రెండోది ఏంటంటే బ్యాంకు యొక్క ఒక వ్యక్తి ఏ అనేటువంటి వ్యక్తికి బ్యాంకులో ఖాతా ఉంది,
ఆ బ్యాంకు ఖాతాలో వాడికి 10 లక్షల రూపాయల నగదు ఉంది, బ్యాంకులో ఏమో బ్యాంక్ ఖాతాలో అమౌంట్లో 10 లక్షల రూపాయలు ఉంది. అయినా సరే వాడు 1 లక్ష రూపాయల చెక్కు రాశాడు, 10 లక్షల రూపాయలు ఖాతాలో ఉంది, 1 లక్ష రూపాయలు చెక్కు రాస్తే బ్యాంకు వాడు నిరాకరించాడు. ఆ చెక్కు మీద అమౌంట్ను పే చేయడానికి ఖాతాదారుడు జారీ చేసినటువంటి 1 లక్ష రూపాయల చెక్కుని బ్యాంకు వారు డిజానర్ చేశాడు, అనాదరించాడు. బ్యాంకు వారు అనాదరించాడు, అమౌంట్ చెల్లించడానికి అమౌంట్ని చెల్లించడాన్ని నిరాకరించాడు లేదా అనాదరణ చేశాడంట. ఇట్లా బ్యాంకులో ఒక వ్యక్తి యొక్క ఖాతాలో తగినంత మేరకు నగదు ఉన్నప్పుడు అతను జారీ చేసినటువంటి చెక్కులను నిరాకరణ చేసినట్లయితే ఏమవుతుంది, ఆ చెక్కు జారీ చేసిన వ్యక్తి యొక్క పరువు అనేది పోతుంది. అతనికి అంటే అమౌంట్ ఉన్నా సరే చెక్కు ఎన్కాష్ కాలేదనుకోండి, అవతల వ్యక్తులు ఏమనుకుంటారు, వీడు బ్యాంకులో అమౌంట్ లేకుండానే చెక్కును జారీ చేశాడు అని చెప్పి రాంగ్ ఒపీనియన్ని చెక్కు జారీ చేసిన వ్యక్తి మీద ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అట్లాంటి సందర్భాలలో కూడా ఏం చేస్తారంటే కోర్టును జారీ చేసేటువంటి చెల్లించమని చెప్పి కోర్టు నష్టపరిహారం చెల్లించమని చెప్పి ఉత్తర్వులు జారీ చేసినప్పుడు అట్లా చెల్లించేటువంటి నష్టపరిహారాన్ని కూడా ఏమనిపిస్తామంటే కక్షతో కూడిన నష్టపరిహారాలు లేదా శిక్షాత్మక నష్టపరిహారాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఏంటి కక్షతో కూడిన నష్టపరిహారాలు అంటే, కాంట్రాక్టు భంగానికి కారణమైనటువంటి వ్యక్తిని శిక్షించాలనేటువంటి ఉద్దేశంతో మంజూరు చేసేటువంటి నష్టపరిహారాలను ఏమనిపిస్తామంటే కక్షతో కూడినటువంటి నష్టపరిహారాలు లేదా శిక్షాత్మక నష్టపరిహారాలు అంటాం. ఇట్లాంటి నష్టపరిహారాలను ఓన్లీ 2 సందర్భాలలో మాత్రమే కోర్టులు జారీ చేయడం అనేది జరుగుతుంది. అవేంటంటే వివాహ ఒప్పందం భగ్నమైనప్పుడు, రెండోది బ్యాంకు ఖాతాలో తగినంత నగదు ఉన్నప్పటికీ కూడా బ్యాంక్ ఆ ఖాతాదారు జారీ చేసినటువంటి చెక్కులను బ్యాంకులు డిజానర్ అనాదరణ చేసినట్లయితే అప్పుడు కోర్టు వారి చేత మంజూరు చేయబడేటువంటి నష్టపరిహారాలను ఏమనిపిస్తారంటే శిక్షాత్మక నష్టపరిహారాలు లేదా కక్షతో కూడినటువంటి నష్టపరిహారాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? శిక్షాత్మక నష్టపరిహారాలు అంటే అర్థమైందా రేవతి? అర్థమైంది సార్. తర్వాత బొల్లా సాయి కుమారు, బొల్లా సాయి కుమార్ హలో, ఎరా లైన్లో లేడా సాయి కుమార్? సాయి కుమార్ సరే. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ది నామమాత్రపు నష్టపరిహారాలు. నామమాత్రపు నష్టపరిహారాలు అవేంటంటే కాంట్రాక్టు భంగం వలన ఎదుటి పార్టీకి ఏ విధమైనటువంటి నష్టం లేకపోయినా సరే నామమాత్రంగా ఎదుటి పార్టీ యొక్క హక్కును గుర్తించడానికి స్వల్పమైన మొత్తాన్ని నష్టపరిహారంగా ఇస్తే దానిని నామినల్ కాంపెన్సేషన్, నామమాత్రపు నష్టపరిహారాలు అంటాం. ఈ రకమైన నష్టపరిహారాలు చాలా చిన్న మొత్తంలో ఉంటాయి. కాంట్రాక్టు భంగం వలన ఎదుటి పార్టీకి ఏ విధమైనటువంటి నష్టం లేకపోయినా సరే ఆ అవతల పార్టీ యొక్క హక్కును గుర్తించడానికి స్వల్పమైన మొత్తాన్ని నష్టపరిహారంగా ఇచ్చినట్లయితే దానిని నామమాత్రపు నష్టపరిహారాలు, నామినల్ కాంపెన్సేషన్ అని అంటారు. ఈ నామమాత్రపు నష్టపరిహారాలు అనేవి చాలా చిన్న మొత్తంలో ఉంటాయి. ఈ నామమాత్రపు నష్టపరిహారాలు అనేవి చాలా చిన్న మొత్తంలో ఉంటాయి. ఉదాహరణకు ఏం చేశారంటే ఒక వ్యక్తి ఒక బస్తా బియ్యాన్ని వచ్చే నెల 1వ తేదీన 700 రూపాయలకు అమ్ముతానని చెప్పి ఇవ్వకపోయినట్లయితే ఆ రోజు మార్కెట్ ధర కూడా కాంట్రాక్టు ధరకు సమానంగానే ఉంటే ఆ కాంట్రాక్టు భంగానికి 2వ పార్టీ దావా వేస్తే 1 రూపాయో 2 రూపాయలో నామమాత్రం పరిహారంగా చెల్లిస్తారు. ఎందుకంటే కాంట్రాక్టు భంగం వేశాడని చెప్పి శిక్షించడానికి ఇక్కడ నష్టపరిహారం ఇవ్వరు. కాకపోతే ఏంటంటే కాంట్రాక్టు భంగం జరిగింది కాబట్టి అవతల వ్యక్తి యొక్క ఈగోని సాటిస్ఫై చేయటానికి ఇచ్చేటువంటి నష్టపరిహారాలని నామమాత్రపు నష్టపరిహారాలు లేదా తృణీకారపు నష్టపరిహారాలు అంటాం. ఇవ్వ ఒక బస్తా ధాన్యాన్ని 700 రూపాయలకి విక్రయిస్తాను ఫలానా తేదీనని చెప్పాడు, కానీ ఆ తేదీన అతడు ఇవ్వలేకపోయాడు. ఆ తేదీన మార్కెట్ ధర కూడా 700 రూపాయలే ఉంది, కాబట్టి ఇస్తానన్నా ఇవ్వగలనన్నా కూడా 2వ వ్యక్తికి వచ్చేటువంటి పెద్ద నష్టం ఏమీ లేదు. అయినప్పటికీ కూడా కాంట్రాక్టు భంగం జరిగింది కాబట్టి 2వ రూపాయో 2 రూపాయలు కాంపెన్సేషన్ చెల్లించమని చెప్పి కోర్టు ఆదేశించినట్లయితే అట్లాంటి నష్టపరిహారాన్ని మనం ఏమనిపిస్తామంటే నామమాత్రపు నష్టపరిహారము లేదా తృణీకారపు నష్టపరిహారము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అర్థమైందా?
శివ సార్ అది ఇది చెప్పండి చెప్పండి హలో హలో అర్థమైందమ్మా చెప్పరా కాంట్రాక్టు భంగానికి పరిహారాలు ఈ కాన్సెప్ట్ రేపు ఇందులో ఇంకోటి ఆశాభంగ సిద్ధాంతం అనేది ఏదో ఒకటి ఉంటుంది అది చూస్తే చెప్తే ఈ మూడో యూనిట్ కూడా అయిపోద్ది రేపు కల రేపు లేదా ఎల్లుండితో ఈ మూడో యూనిట్ కూడా అయిపోవడం జరుగుతుంది